హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు మరికొన్ని కలెక్షన్స్ అండ్ మీరు చాలామంది ఒక ఐటెం అయితే రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నారు దాంట్లో సైజెస్. సో ఐటెం అయితే మీకోసం తీసుకురావడం అయితే జరిగింది. సో ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి లోటస్ దీపాలు, స్టాండ్ దీపాలు అండి. మనకి చాలా మంచి సైజులో మంచి వెయిట్లో కొంచెం వెడల్పుగా కనిపించే లోటస్ దీపాలు అన్నమాట. ఇవి కనుక మన పూజ మందిరంలో పెట్టుకుంటే చాలా నిండు వస్తుంది, ఎందుకంటే సైజు పెద్దది కాబట్టి. సో చూస్తున్నారు కదా మీరు ఓవరాల్గా. సో లోపల వచ్చేసి మనం ఒత్తు వేసుకునేది కాకుండా లోపల ఒక దీపం ఉంది, దాని చుట్టూరా మనకి కమల రేకుల్లాగా ఒక బార్డర్ టైప్లో ఇంకొక లేయర్ ఉందన్నమాట. సో చూడడానికి కూడా చాలా నిండుగా ఉంటుందండి. అండ్ పీస్ కూడా మీకు రెండు కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక 1 కేజీ 450 గ్రాముల దాకా వస్తుందన్నమాట. మంచి వెడల్పుగా ఉండే మెయిన్ ముఖ్యంగాని. సో చిన్న పూజ గది ఉన్నవాళ్ళు చక్కగా అటు ఇటు పెట్టినట్టయితే సరిపోతుందండి, చాలా నిండుతూనే వస్తుంది. సో ఇదొచ్చేసి మనకి విడ్త్ వచ్చేసి మనకి 4 ఇంచెస్ అయితే విడ్త్ వస్తుందండి. సో లోపల ఏదైతే మనం ఆయిల్ వేస్తామో ఆయిల్ పార్ట్ మాత్రం మీకు దగ్గర 2.5 ఇంచెస్ అయితే వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా మీరు ఆయిల్ అనేది కూడా మీకు ఒత్తు అనేది చిన్నగా తీసుకున్నట్టయితే మనకి ఆయిల్ అనేది ఎక్కువసేపు వెలుగుతుందండి. సో హైట్ వచ్చేసి మనకి 3 ఇంచెస్ వస్తుంది అప్రాక్సిమేట్లీ. చాలామంది త్వరగా ఆయిల్ అయిపోతుందో లేదా ఆయిల్ అనేది కారుతుందో అనే కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. సో అది ఏంటంటే మనం ఒత్తు ఏ విధంగా తీసుకున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుందండి. మనం ఎక్కువ పెద్ద ఒత్తు తీసుకున్నట్టయితే ఆయిల్ అనేది త్వరగా ఆరిపోతుంది, అలాగే దీపం కూడా త్వరగా కొండెక్కుతుంది అన్నమాట. సో ఒత్తు ఎప్పుడు చిన్నగా తీసుకుంటే మనకి అది చాలాసేపు చాలా గంటలు ఈవినింగ్ వరకు కూడా ఉంటూనే ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు నేను చూపించేది చాలా మోస్ట్ వాంటెడ్ ఐటమ్ అనమాట. సో ఇది వచ్చేసి పంచదీపాల్లో చిన్నవి, చిన్న చిన్న పూజ గదులు ఉన్న వాళ్ళకి చాలా చక్కగా ఇమిడిపోయే దీపపు కుందులు అండి. ఇవి మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, ఇవి కేరళ స్టైల్లో వచ్చాయన్నమాట. సో ఇది యాక్చువల్గా ఇప్పటిదాకా మన దగ్గర ఉన్న మోడలు. సో ఇది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 4 ఇంచెస్ హైట్లో వస్తుందండి పైదాంతో కలిపి. అండ్ మీకు ఓన్లీ ఆయిల్ వేసుకునే ప్రాంతం వచ్చేసి 2 ఇంచెస్ విడ్త్లో అనేది ఉంటుందన్నమాట. సో ఆయిల్ అనేది ఒక 2-3 స్పూన్స్ దాకా పడుతుందండి రెండు. సో మీకు ఇందులోని ఇప్పుడు మనకి సైజెస్ అనేవి వచ్చాయన్నమాట. దీంట్లో చాలామంది కొంచెం నెక్సెసెస్ అడుగుతున్నారు. సో ఇది యాక్చువల్గా 2 నెంబర్ అండి. సో ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నాను అది 2 నెంబర్ అనమాట. సో ఇప్పుడు మనం ఇందులో పెద్ద సైజ్ తీసుకొచ్చామో అదేంటంటే నెంబర్ 3 అండి. సో దానివల్ల ఏంటంటే దానికి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ మనకి తేడా వస్తుంది అనమాట హైట్ అనేది. సో చూస్తున్నారు కదా 2 సైజ్కి 3 సైజ్కి డిఫరెన్స్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో రెండు పక్కపక్క కూడా పెట్టి చూపించాను కదా, ఒకసారి ఫుల్ ప్లెజర్గా ఈ ఫుల్ దీపం చూపిద్దామనేసి మీకు అవి తీసేశాను. సో ఇది ఓవరాల్గా వచ్చేసి 5 ఇంచెస్ అప్రాక్సిమేట్లీ వస్తుందండి. చాలా బాగా వెళ్తాయి ఇవి మనకి. సో చాలామంది ఏంటంటే ఇందులో పెద్ద సైజులు చూపించమన్నారు. సో అందుకనమాట. సో విత్ వచ్చేసి మనకి 3 ఇంచెస్ అప్రాక్సిమేట్లీ వచ్చింది కదా. సో ఆయిల్ కూడా బాగానే పడుతుందండి. యాక్చువల్గా ఏంటంటే మనం సైజెస్ అన్నీ చూపించడానికి టైం సరిపోదు, కానీ ఒక్కొక్క ఐటెంలో ఒక్కొక్క సైజ్ అనేది చూపించడం జరుగుతుంది. దాంట్లో సైజెస్ ఉన్నాయని అడిగితే దెన్ విల్ రిప్లై టు దాట్ అనమాట. సో ఆ విధంగా, ఎందుకంటే అన్నీ ఒకే సైజెస్ చూపించడం అంటే అవ్వదు, కొన్ని అయితే తప్పదు ఇంకా చూపించాలి. సో అవి మాత్రం చూపిస్తాను. సో దీపక్ కుందులో అయితే సైజులు అయితే చాలామంది ఉంటాయి. అది ఇందులో కూడా మనకి 7 ఫేసెస్, అంటే మోడల్ మారుతూ ఉంటుంది కానీ 7 ఫేస్, ముఖ్యంగా ఇల్లు కొనుక్కోవాలి, ఇంటి గురించి ఎక్కువ పూజలు చేసే వాళ్ళకి ఏంటంటే 7 ఫేస్ దీపాలు చాలా మంచివండి, మోస్ట్ ట్రెండింగ్ కూడా ఇప్పుడు అవి. సో 7 ఫేస్ దీపాలు కూడా మన దగ్గర ఉన్నాయి, ఆల్రెడీ గ్రూప్లో పోస్ట్ చేశాను, చాలామంది తెలుసు అండ్ చాలామంది తీసుకుని ఉన్నారు. సో 9 ఇంచెస్ 10 ఇంచెస్ 11 12 13 14 16 లేనట్టుంది, 17 18 దాకా ఉన్నాయి మనకి 7 ఫేస్లో కూడా. చాలా మంచి దీపాలు అండ్ చాలా మంచి వర్క్ కూడా వచ్చింది అనమాట. అండ్ ఇది అయితే నన్ను ఎంత మంది అడిగారోనండి, ఇప్పుడు మళ్ళీ స్టాకింగ్ అయింది మన దగ్గర. స్పైస్ బాక్స్ అనమాట, యాక్చువల్గా స్పైస్ బాక్స్ బట్ ఇప్పుడు పూజా బాక్స్ కింద కూడా వాడుతున్నారు. సో ఇది ఏంటంటే మనం దగ్గర దగ్గర గుళ్ళకి వెళ్ళినప్పుడు లేదంటే ఎప్పుడైనా నాగుల చవితికి పుట్ట దగ్గర కట్ట వెళ్ళినప్పుడు చక్కగా అందులో మనకు కావాల్సిన ఐటమ్స్ పసుపు, కుంకుమ, అక్షింతలు, అగర్ ఏమంటారు కర్పూరం ఇచ్చుకునేది, ఇవన్నీ కూడా వేసుకుని చక్కగా లిమిటెడ్ ఐటమ్స్తో మనం క్యారీ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా ఏంటంటే రిటర్న్ గిఫ్ట్కి బాగా యూజ్ అవుతుందండి. సో ఆ బౌల్ ఏదైతే ఉందో మనకి 5 బౌల్స్ వస్తాయి, ఈచ్ బౌల్ మనకి 1 ఇంచ్ విడ్త్లో వస్తుందన్నమాట. సో మనకి చక్కగా ఫిట్ అయిపోతుంది అనమాట, టైట్గా ఉంటుంది. సో ఈ విధంగా కనిపిస్తుందండి. అండ్ ఓవరాల్గా మనకి బాక్స్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ అప్రాక్సిమేట్లీ వస్తుంది అండ్ హైట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 2 ఇంచెస్ వస్తుంది విత్ క్యాప్ పెడితే. ఇది వచ్చేసి ఇప్పుడు 1.8 దాకా వచ్చింది, బట్ క్యాప్ పెడితే 2 ఇంచెస్ అప్రాక్సిమేట్లీ వస్తుంది అనమాట. అండ్ దానిపైన ఒక కవర్ లాగా లిడ్ అనేది ఉంటుందండి, ఎందుకంటే పైన ఏవి పడిపోకుండా అనమాట. సో ఆ విధంగా అండ్ చూస్తున్నారు కదా ఇప్పుడు లిడ్ అయితే పెడుతున్నాను. సో ఈ లిడ్ ఈ విధంగా ఉంటుంది. సో లిడ్ పైన మనకి క్యాప్ వచ్చేస్తుంది అనమాట.
సో చూడడానికైతే చాలా బాగుంటుందండి. రిటర్న్ గిఫ్ట్కి మంచి ఆప్షన్. చాలామంది శ్రావణ మాసంలో పేరెంట్ వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం కోసం 12 పీసెస్ అలా డజన్ డజన్ లెక్కన తీసుకున్నారు చాలామంది. కొంతమంది అయితే 100 పీసెస్ అలా కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మంచి రిటర్న్ ఆప్షన్ అనమాట. కలిషం వస్తుంది పైన మనకి. సో బాగుంటుంది పీస్ అయితే. పెద్ద వెయిట్ ఏం కాదు కానీ బట్ మనకి నీడ్కి సరిపోతుంది అనమాట. అండ్ తర్వాత చాలామంది యాంటిక్లో కాకుండా నార్మల్ బ్రాస్, అంటే మన పూర్వం ఎట్లా వచ్చేదో బ్రాస్ ఐటమ్స్ అట్లా ఆ పాలిష్లో, బ్రాస్ పాలిష్లో మనకి కామాక్షి దీపం టైపు, అష్టలక్ష్మి దీపం అయితే చూపించమని అడిగారు. సో 30 నెంబర్ అండి. సో ఇది పెద్దదనమాట అష్టలక్ష్మి దీపం. నార్మల్ బ్రాస్ షైనింగ్ బ్రాస్లో గోల్డ్ పాలిష్లో మీకు వచ్చేది. దీంట్లో చిన్నది కూడా ఉంటుంది బట్ ఇది పెద్దదే చూపిస్తున్నాను ఎందుకంటే పెద్దది చూపించమని అడిగారు. సో అందుకోసం అంట ఇది 30 నెంబర్ అండి. సో ఇది వచ్చేసి మనకి 5.6 ఇంచ్ మనకి హైట్ అనేది ఉంటుందన్నమాట. సో వెనకాల వచ్చేసి మనకి ఏనుగులు, మధ్యలో కుంభం అనేది ఉంటుంది. సో విడ్త్ వచ్చేసి మనకి ఓవరాల్గా 3.1 ఇంచ్ దాకా ఉంది ఓవరాల్గా విడ్త్ అనమాట అది. అండ్ కింద విడ్త్ వచ్చేసి కూడా మనకి సేమ్ అదే వస్తుందండి. ఇది అష్టలక్ష్మి దీపం అనమాట. అష్టలక్ష్మి, మధ్యలో గణేశుడు వస్తారు. సో ఓవరాల్గా మనకి దీపం అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. 5 ఇంచెస్, 5.5 ఇంచెస్ అప్రాక్సిమేట్లీ ఉంది కదా మీరు చూపించాను. సో ఆ విధంగా అయితే ఉంటుంది. దసరా నవరాత్రులు కూడా చాలామంది ఈ పేరెంటాలు ఇవన్నీ వాయనాలు ఇవన్నీ ఇస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు కూడా చాలామంది ముఖ్యంగా కామాక్షి దీపాలు ఎక్కువ తీసుకున్నారండి. ఈసారి మాత్రం ఒక 12 పీసులు అట్లా కామాక్షి దీపాలు అయితే ఎక్కువ తీసుకున్నారు. అలాగే పెద్ద కామాక్షులు కూడా తీసుకున్నారు. అండ్ ఇవి వచ్చేసి కూడా అష్టలక్ష్మిలో కూడా మనకి ఈ సైజ్ బాగా వెళ్ళాయన్నమాట. సో చూస్తున్నారు కదా మనకి ఓవరాల్గా మనకి దగ్గర నుంచి చూపించాను మీకు ఒకసారి ఒక ఐడియా కోసం. సో ఇది వచ్చేసి మన అష్టలక్ష్మి 5.5 ఇంచెస్లో ఉన్న అష్టలక్ష్మి అనమాట. అండ్ తర్వాత చాలామంది రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హ్యాంగింగ్ దియాస్ అండి. హ్యాంగింగ్ దియాస్ యాంటిక్లో చాలామంది తీసుకున్నారు కదా బట్ ఇప్పుడు గోల్డ్ పాలిష్లో చూపిస్తాను మీకు. సో ఇదంటే బేసిక్, ఇప్పుడు ఇందాక మీకు చూపించాను కదా పంచదీపాలు. సో సేమ్ పంచదీపాల్లో ఇది 3 నెంబరు. 3 నెంబర్లో మనకి హ్యాంగింగ్ వస్తే ఏ విధంగా ఉంటుంది అన్నదన్నమాట. సో ఇది యాక్చువల్గా కస్టమర్స్ బుక్ చేసేసుకున్నారు ఆల్రెడీ. సో ఏంటంటే రిఫరెన్స్ కోసం ఒక పిక్చర్ చూపిద్దాం కదా అని చెప్పేసి యాడ్ చేశాను అనమాట వీడియో అనేది. సో చూస్తున్నారు కదా మనకి ఓవరాల్గా మనకి ఇంత 17 ఇంచ్ లెంత్ వస్తుందండి ఓవరాల్గా చైన్తో కలిపి. మంచి పీస్ అండి. ఆయిల్ కూడా బాగానే పడుతుంది మనకి పూజ గదుల్లో కానీ లేకపోతే మన వరండాల్లో కానీ లేదా దివాళీకి డెకరేషన్ అప్పుడు కానీ వాడుకుంటే చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా మనకి 5 ఇంచెస్ అనుకోండి ఓవరాల్గా హైట్. కింద ఒక 3 సెంటీమీటర్స్ ఉన్న 5.3 ఇంచెస్ అయితే మనకి హైట్ ఉంటుంది. అండ్ విడ్త్ వచ్చేసి మనకి 4 ఇంచెస్ విడ్త్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఆయిల్ పోసి ప్రాంతం కూడా మనకి ఆ పాయింట్స్తో కలిపి ఏవైతే ముఖాలు ఉన్నాయో ముఖాలతో కలిపి 4 ఇంచెస్ వస్తుంది. సో మనకి చైన్ అండి. చైన్ పెద్ద సూపర్ స్ట్రాంగ్ అని నేను చెప్పను కానీ బట్ హ్యాంగ్ అయితే బాగానే అవుతుంది ఎందుకంటే నేను వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. సో ఓవరాల్గా మనకి 17 ఇంచెస్, 17.5 ఇంచెస్ అయితే ఓవరాల్గా ఇంక్లూడింగ్ విత్ చైన్ అనేది వస్తుందన్నమాట. సో చాలా అంటే చాలా బాగున్నాయండి. మంచి పీసెస్, మంచి రీజనబుల్ ప్రైజెస్లో అనమాట. సో చైన్ చూపిస్తున్నాను చూడండి. సో చైన్కి అయితే మనకి ఇలా ఎస్ హుక్ అనేది వస్తుంది. ఎస్ షేప్లో ఉన్న బ్రాస్ హుక్ అనమాట. సో చైన్ కూడా బ్రాసే, మొత్తం అంతా కూడా బ్రాసేనే అండి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ వీలుగా మీరు హ్యాంగ్ చేసుకోవాలన్నా లేకపోతే దివాళీకి డెకరేట్ చేసుకోవాలన్నా హ్యాపీగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది స్క్రూ అప్ చేసి మళ్ళీ మనం హ్యాపీగా క్లీన్ చేసుకుని పెట్టుకోవడం కూడా చాలా ఈజీ అన్నమాట. సో స్క్రూ అప్ చేసేసాం కదా. స్క్రూ అప్ చేసిన తర్వాత మనకి ఇలా పైది కూడా చక్కగా విడిపోతుంది. ఇలా మనం తోముకుని మళ్ళీ కూడా చక్కగా స్క్రూ అప్ చేసుకుని ఫిట్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. ఈజీయేనండి. మనకి ప్యాకింగ్ కూడా ఇలా విడిగానే వస్తుంది. దాన్ని మనం అసెంబుల్ చేసుకోవాలి. సో ఈజీ టు క్లీన్ అండి. నార్మల్గా నార్మల్ బ్రాస్ మనం ఎట్లా క్లీన్ చేస్తామో సేమ్ అలాగే అనమాట. బట్ చూడడానికి అయితే చాలా బాగుంది. జస్ట్ అది కూడా మనం చక్కగా ఆ చైన్ ఏదైతే ఉందో చైన్ కూడా మనం స్క్రూ అప్ చేసేసుకోవడమే, హ్యాంగ్ చేసుకోవడమే. మీకు ఒకవేళ వద్దు, నాకు చైన్ వద్దు అనుకుంటే కనుక మీరు పైన ఏదైతే ఉందో ఆ ఎస్ హుక్ ఉంటుంది కదా, ఎస్ హుక్ అనేది మీరు తీసేసుకుంటే మీరు చక్కగా దీపారాధన కూడా వాడుకోవచ్చు అనమాట. సో చూపిస్తాను చూడండి, ఇక్కడ ఎస్ హుక్ ఉంది కదా, ఎస్ హుక్ అనేది మీరు తీసేసుకుంటే మీకు దీపారాధనకి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. నార్మల్గా మీకు ముందు చూపించాను కదా దీపాలు, పంచముఖ దీపాలు, అవి ఎలా యూస్ చేసుకుంటున్నామో ఇవి కూడా అలా యూస్ చేసుకోమాట. చక్కగా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్. హ్యాంగింగ్ దియాస్ అడిగారు మన స్టేటస్ పెట్టగానే దగ్గర దగ్గర ఫటాఫటమని చాలామంది బుక్ చేసుకున్నారు. సో వాళ్ళ కోసం, సో మనకు కూడా ఎప్పటికైనా ఒక రిఫరెన్స్లో ఒక వీడియో ఉంటుంది కదా అని చెప్పేసి. అండ్ మోస్ట్ వాంటెడ్ ఐటమ్ ఏంటంటే పోతగిన్నెలండి. పోతగిన్నెల్లో మనకు ఇప్పటిదాకా 1వ నెంబర్ నడిచింది మన మధ్య. సో 1 మాత్రమే వచ్చింది, తర్వాత వస్తాయి వస్తాయి వస్తాయని చెప్పాను కానీ ఇప్పుడైతే వచ్చాయనమాట. సో పోతగిన్నెలో మనకి 1 ఆల్రెడీ ఉన్నదే. సో 2, 3, 4, 5 దాకా వచ్చాయన్నమాట.
సో చాలా మంచి కలెక్షన్ అండి. కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి. సో వన్ అయితే ఆల్రెడీ మన దగ్గర ఎప్పుడూ ఉన్నది. సో ఇప్పుడు ఏంటంటే 2, 3, 4, 5 దాకా వచ్చాయన్నమాట. సో ఏంటి వీటి సైజెస్ ఏంటి కూడా మీకు చెప్తాను. ఒకసారి అయితే వీడియోలో అయితే క్లియర్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ చాలామందికి వీడియో నచ్చుతుంది కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. డెఫినెట్గా లైక్ చేయండి. ఈరోజు నా వీడియో ఆడియో వచ్చి చాలా లోగా ఉంటుంది, కొంచెం నీరసంగా ఉన్నా సరే మీకోసం వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు మధ్యలో ఆల్రెడీ 2 డేస్ గ్యాప్ వచ్చేసింది, దసరా కదా, సో మీరు కూడా బిజీగా ఉంటారని చెప్పి నేను వీడియో అప్లోడ్ చేయలేదన్నమాట. సో మనం 1 ఏదైతే చూపిస్తున్నామో ఇది 4 ఇంచ్ వచ్చి విడ్త్ వచ్చిందండి. అండ్ హైట్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 2.5 ఇంచ్ దాకా హైట్ వస్తుంది. ఇది నార్మల్గా ఒక గుప్పెడు బియ్యం మనం సాయిబాబాకి కానీ లేకపోతే లక్ష్మీదేవి కానీ జస్ట్ పర్వాణం చేయడానికి కానీ లేకపోతే పొంగల్ వండుకోవడం కానీ యూజ్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి 4 ఇంచ్ అండి. నార్మల్గా మనకి 1 ఎట్లా 4 ఇంచ్ వచ్చింది, ఇది కూడా నెంబర్ 2 కూడా 4 ఇంచ్ విడ్త్ అనేది వచ్చింది. దానికి దీనికి కూడా ఒక 1/2 ఇంచ్ హైట్ మాత్రం పెరుగుతుందండి. సో చూస్తున్నారు కదా అది 2.5 వస్తే అప్రాక్సిమేట్లీ 2.5 కన్నా ఎక్కువ వచ్చిందనమాట. సో అదే అనమాట. కెపాసిటీ అనేది మీరు ఆల్రెడీ ఒక అసంప్షన్ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ చాలామంది ఓటో నెంబర్ తీసుకుని ఉన్నారు. సో తర్వాత 3 నెంబర్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 4.5 ఇంచెస్ దాకా విడ్త్ అనేది ఉందండి. అండ్ హైట్ వచ్చేసి 3.5 దాకా హైట్ అనేది వస్తుంది, చూస్తున్నారా. సో ఆ విధంగా వస్తుంది. అండ్ 4 వచ్చేసి మనకి 5 ఇంచెస్ దాకా విడ్త్ అనేది వచ్చిందండి. సో ఆల్మోస్ట్ ఒక 1/2 కేజీ కన్నా కొంచెం తక్కువ కెపాసిటీలో మనం చేసుకోవచ్చండి ఈ పోతగిన్నెలో అయితే. నాకు తెలిసి నేను రైస్ వేసి అసలు మామూలుగా క్వాంటిటీ చెప్పడం కోసం కొంచెం మెజర్ చేశానన్నమాట. సో దాన్ని బట్టి చెప్తున్నాను, ఒక 1/2 కేజీ దాకా అయితే మనం హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకు డబల్ అవుతుంది కాబట్టి సో అంత చేయలేము. ఒక 1/2 కేజీ అట్లా అయితే ఓకే, అప్పుడు ఆరామ్గా చేసుకోవచ్చు, అంత ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇది వచ్చేసి మనకి 5.5 ఇంచెస్ విడ్త్ అనేది వస్తుంది. అండ్ హైట్ వచ్చేసి ఓవరాల్గా 4 ఇంచెస్ అనుకోండి. సో ఇది పెద్ద సైజ్ అనమాట, ఇది 5 నెంబరు. సో ఓవరాల్గా ఇదండి పోతగిన్నెలు ఫ్యాన్స్ క్లబ్బే ఉన్నట్టుగా ఉందన్నమాట. ఎందుకంటే చాలామందిని అడుగుతూనే ఉన్నారు పోతగిన్నెలు పెద్ద తెప్పించండి, పోతగిన్నెలు పెద్ద తెప్పించండి అని చెప్పేసి. సో ఇప్పుడైతే వచ్చేసాయి కదా స్టాక్లోకి. సో మీకు కావాల్సిన ఆర్డర్ అయితే చేసేసుకోండి. సో 1, 2, 3, 4, 5 దాకా ఆర్డర్ రెడీగా ఉన్నాయి. సో మీకు ఏ ఐటెం కావాలంటే, ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ మీరు హ్యాపీగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి. అండ్ లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోవద్దండి, ఎందుకంటే మీ ద్వారా, మీరు లైక్ ఇవ్వడం ద్వారా ఇంకో 10 మందికి మన వీడియో అనేది షేర్ అవుతుందన్నమాట. సో 3 నెంబర్ అనమాట అప్పుడు నేను చూపించే పోతగిన్ని. అండ్ 4, 5. సో మీకు క్లియర్ అయింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ నిహారిక సైనింగ్ అవుట్.